హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు, బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, రాజస్థాన్ మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, వివరాల్లోకి వెళ్దాం. ఈ రోజు రాత్రికి ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నిటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే మరింకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, రాజస్థాన్ ప్రాంతంలో ఏర్పడిన అల్పపీడనం మధ్యప్రదేశ్ మీదుగా తెలంగాణకి విస్తరించింది. ఈ అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్య తెలంగాణ జిల్లాల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కోనసీమ జిల్లాలు, అదేవిధంగా తెలంగాణలోని మహబూబ్ నగర్, గద్వాల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, హైదరాబాద్ ఎగువ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు ఈ రోజు రాత్రికి కురుస్తాయని హైదరాబాద్, అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి వీస్తున్న తేమగాలు నేరుగా మధ్యాంధ్రకు విస్తరించడం వల్ల గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో రాత్రికి లేదా రేపు తెల్లవారుజామున చిరుజల్లు కురిసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25 తరువాత తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు ఉంటాయి. తక్కువ వర్షపాతం మాత్రం రాయలసీమ, దక్షిణ తెలంగాణ, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాల్లో దాదాపుగా పొడి వాతావరణమే ఉంటుంది. ఉత్తరాంధ్ర, ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయి. Thanks for watching this video. Please do subscribe for our channel. Thank you.